తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో లాక్డౌన్ అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది. దీనితో రేపటి నుంచి తెలంగాణలో రాబోయే 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు కానుంది. 12 నుంచి 21వ తారీఖు వరకు లాక్డౌన్ అమలు చేయనున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెలంగాణలో అన్ని కార్యకలాపాలకు కూడా అనుమతి ఉంటుంది. 10 గంటల నుంచి లాక్డౌన్ అమలవుతుంది. మొత్తం 20 గంటలు తెలంగాణలో రోజులో 20 గంటలు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అదేవిధంగా మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అంటే ధాన్యం కొనుగోళ్ళకు కానీ అలాగే ఆక్సిజన్ సరఫరా విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు లాక్డౌన్ సమయంలో కొన్ని కొన్ని విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది ఏంటి అనే దానిపై ఇంకా ఎటువంటి స్పష్టత కూడా రాలేదు. కొన్ని మార్గదర్శకాలను ఈరోజు సాయంత్రంలోపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే హైకోర్టు జోక్యంతోనే, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలను మీరెందుకు కఠినతరం చేయలేకపోతున్నారు అంటూ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఇక అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఉంటాయని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మందు బాబులకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఉదయం 6 గంటలకి మందు షాపులు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా దాదాపుగా అనుమతి ఉండవచ్చు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో తెలంగాణ కేబినెట్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. అయితే హైదరాబాద్ హైకోర్టు మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే అంతర్రాష్ట్ర సరిహద్దులను మీరు ఎందుకు కట్టడి చేస్తున్నారు, అంటే అంబులెన్స్లను మీరు ఎందుకు ఆపేస్తున్నారు అని చెప్పి తెలంగాణ హైకోర్టు మండిపడింది. అదేవిధంగా ఆరోగ్యం కోసం ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు, కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆర్ఎంపీల ప్రిస్క్రిప్షన్తో తెలంగాణ వచ్చి చికిత్స తీసుకోవాలని భావిస్తున్నారు, కాబట్టి మీరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు అని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. హైదరాబాద్ అనేది మెడికల్ హబ్ అనే వ్యాఖ్యలు కూడా తెలంగాణ హైకోర్టు చేసింది. ఇక ఇదిలా ఉంటే కేబినెట్లో వ్యాక్సిన్ కొరతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ టెండర్లను పిలవాలి దీనికి సంబంధించి, అంటే విదేశాల నుంచి కొనుగోలు చేసే విధంగా డైరెక్ట్గా, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఇక్కడున్న కంపెనీలు భారత్ బయోటెక్ కానీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ కొనుగోలు చేయాలని చెప్పింది. ఆ రెండింటి వల్ల ఇప్పటికీ అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ మీద కూడా ఉత్పత్తి భారం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ రెండింటి నుంచి కొనుగోలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి అంతర్జాతీయంగా స్పుత్నిక్ వి కానీ లేకపోతే ఫైజర్ కానీ ఇటువంటి సంస్థల నుంచి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరి ఎవరు ముందుకు వస్తారు ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సిన్ కొరత అనేది తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. మరి ఇంకా లాక్డౌన్ మార్గదర్శకాలు ఏంటి అనేది ఈరోజు సాయంత్రానికి కానీ స్పష్టత రాదు.